సందీప్ రెడ్డి వంగ తీస్తున్న ప్రవాస అన్న స్పిరిట్ లో డాంగ్లీని విలన్ గా చేస్తున్నారని కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది భయ్య. అయితే డాంగ్లీ చేస్తుంది విలన్ క్యారెక్టర్ లేదా సపోర్టింగ్ క్యారెక్టర్ అనేది వంగ గారే రివీల్ చేయాలి. ఇంకా స్పిరిట్ మూవీ కాస్టింగ్ కూడా బయటకు వచ్చింది. ఐశ్వర్య రాయ్, కత్రిన కైఫ్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ధ్ పేరు వినిపించింది. ప్రవాస అన్న ఇందులో సిన్సియర్ కాప్ గా కనిపిస్తారట. ప్రవాస అన్నని ఇంతవరకు చూడని ఒక కొత్త వేరియేషన్ లో వంగ గారు చూపిస్తారట. మూవీని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడం కోసం స్పిరిట్ మూవీలో చాలా సీన్స్ ని ఫారెన్ కంట్రీలోనే తీస్తారట. ప్రవాస అన్నని ఫస్ట్ టైం కాప్ గా చూడాలని ఎంతమంది ఎదురు చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. భారతీయుడు 2 కు వచ్చిన రిజల్ట్ ఇప్పుడు చాలా మంది మెగా ఫ్యాన్స్ భయపడేలా చేస్తుంది భయ్య. ట్రిపుల్ ఆర్ తో వచ్చిన గుర్తింపు రామ్ చరణ్ గారు నిలబెట్టుగలుగుతారో లేదని చాలా మంది అనుమానం పడుతున్నారు. రాజమౌళితో సినిమా తర్వాత వరుస సినిమాలు డిజాస్టర్ అవుతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. నియర్ ఎన్టీఆర్ గారు దేవర మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, అందుకనే దేవర పార్ట్ 2 పార్ట్ 3 ఉంటుందని చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ అప్పటి నుంచి అన్ని సమస్యలే. భారీ బడ్జెట్ కారణంగా ముందు సినిమాని పోస్ట్ పోన్ చేశారు. దిల్రాజ్ గారికి సినిమా గురించి అప్డేట్ అడిగితే శంకర్ గారికే తెలుసని చేతులెత్తేశారు. ఇంకా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది అని తమనిచ్చిన మ్యూజిక్ తో శంకర్ గారు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఇంకా సినిమాలో ఫస్ట్ సాంగ్ మూవీ టీమ్ లో ఒకరు లీక్ చేశారు. ఇంకా డైరెక్టర్ శంకర్ గారికి రిలీజ్ డేట్ గురించి అప్డేట్ అడిగితే తొందరలోనే చెప్తామని చెప్తున్నారు. గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డేట్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి.